ఈరోజు సెంటిమెంట్లు రెచ్చగొట్టి ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించి రాష్ట్రాల మధ్యన విద్వేషాలు సృష్టించి ఆ తర్వాత నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పడితో తీస్తాటటువంటి నాటకాలు చేసేటటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. కమిట్మెంట్తో డెడికేషన్తో ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రాష్ట్రాల మధ్య విధ్వంసాలు సృష్టించి రెచ్చగొట్టాలని చూస్తే బిడ్డ ఖబర్దార్. హైదరాబాద్ లో ట్యాక్స్ ఎంత కలెక్షన్ చేస్తున్నావు, మొత్తం హైదరాబాద్ యొక్క రెవెన్యూ ఎంత, నువ్వు మొత్తం హైదరాబాద్ లో ఖర్చు పెడుతున్నావా, టోటల్ నీకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత నువ్వు హైదరాబాద్ లో ఖర్చు పెడుతున్నావా, ప్రజలు కట్టే ట్యాక్స్లన్నీ మొత్తం వాళ్ళ పెరిగి చెల్లిస్తున్నావా, నువ్వు ఏ కంఫర్ట్ ఇచ్చినా చెప్పు, ఈ రాష్ట్ర ప్రజలకు ఇంతవరకు రోడ్లు ఉన్నాయా, గ్రామాల లోపల గ్రామాల్లో రోడ్లు ఉన్నాయా, కేంద్ర ప్రభుత్వం వేసే రోడ్లు తప్ప నువ్వు వేసే రోడ్లు ఎక్కడైనా ఉన్నాయా, మీ ముఖాలకు పొద్దు మూగులు ఓట్ల కోసం బతికే బతుకులు మీవి, అధికారం కోసం కుక్కర రాసినట్లు కాసుకొని చెప్పి ఇంకెవరు కుంచుకపోతారో ఇంకెవరు కుంచుకపోతారో మా కూర్చొని చెప్పి కామరా కాసుకొని ఉండేటటువంటి కుక్కర్ రాసుకొని ఉన్నారు మీరు. భారతీయ జనతా పార్టీ అది కాదు, అధికారం కోసం తాకులాట కాదు, ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించేది కాదు, ఈ దేశ రక్షణ ఈ దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ఉంది. ఇంకొకటి చెప్తాడు, బియ్యం కొట్టలేదు కేంద్ర ప్రభుత్వం అంటే బియ్యం కొట్టలేదట. పోయినసారి ఎన్ని కొన్నారు రాష్ట్రంలో పోయినసారి ఎంత, పోయిన వానాకాలంలో 47.75 లక్షల టన్నుల వృధాన్యాన్ని లాస్ట్ టైం ఎఫ్సిఐ కొన్నది. ఈసారిలో 48.48 లక్షల టన్నులు కొంటామన్నది. నీకు ఇంకా ఎక్కువ పండించినావు అంటే ఇంకా ఎక్కువ కొనాలంటే రిక్వెస్ట్ పెట్టు, పోయి కలిసి మాట్లాడు, అడుగు. ఈ దొంగనాటగా కడుతున్నావు, ఈ డ్రామాలు ఎందుకు చేస్తున్నావు, కేంద్రం ఏం చేస్తలేదు, మొత్తం నువ్వే చేస్తున్నాని. కేంద్రం ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం మీద కానీ రేషన్ కార్డుల మీద కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఈరోజు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందో ఎక్కడైనా, వైకుంఠ సామాల దగ్గర నీ ఫోటో పెట్టుకుంటావు ఎంత సిగ్గు లేకుండా, అది నీ రాష్ట్ర ప్రభుత్వం సొమ్మాది. ఎక్కడ దొరికితే నీ ఫోటోనే ఉండాలా, అంటే ఈ రాష్ట్రంలో మొత్తం నువ్వు చేస్తున్నావనే చెప్పాలా, కానీ కేంద్రం డబ్బులు ఇవ్వాలా, కేంద్రం ఇచ్చింది చెప్పరాదు. ఇదేమి దెబ్బ తగులుబాజి రాజకీయం అయ్యాను ఇది, ఈ తగులుబాజి రాజకీయాలు నడవలింగా ఈ రాష్ట్రానికే కాదు దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం వాటా ఆ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో ఉన్న సమస్య ఆ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా, నీవిచ్చేటువంటి హామీలకు కేంద్రం ఎందుకు ఇస్తుంది నిధులు, నీవిచ్చే హామీలకు కేంద్రం ఎందుకు ఇస్తుంది అయ్యా నిధులు, నీవిచ్చే హామీలు కేంద్రం ఎందుకు దురుస్తుంది అయ్యా, ఎవరికి హామీ ఇచ్చినాను, హామీ ఇచ్చాడు నువ్వు ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత నీ పైన ఉంది. అదేమన్నా ఉంటే అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకుని ఉంటే పొగాల కూర్చోవాలా, దాన్ని పర్సూ చేసుకోవాలా, సాధించుకోవడానికి పద్ధతి ప్రకారం పోవాలని ఫామాజ్ అనుకుంటా తాయి. ఆయన ఓ అంటే దుబాయ్, ఓ అంటే ఇంకోటి ఈడ కూర్చొని బుర్రమని తిరుగుతుంటాయితయా, మేము అంటే పోతే మనం పోయొచ్చు పాప వారం రోజులు కాగితాలు తీసుకొని, మేము ఇచ్చొచ్చినాక అయితే ఆయన కూడా ఇచ్చొచ్చిండు, మా ప్రాంతంలో రోడ్ల కూడా ఇచ్చొచ్చిండు, మేము ఇచ్చొచ్చినాక రేపు వచ్చినాక ఏమంటాడంటే ఇగో నేను తెచ్చిన ఇగో కేంద్రంలోకి నేర్చిన నేను వచ్చిన రోడ్లు అని చెప్ప. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి టైం అడగంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించి సమయం ఇచ్చి నువ్వు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే అన్ని నీ గొప్ప అని చెప్పుకుంటావు. ఇక్కడనేమో ప్రతిపక్షాలు టైం అడిగితే నువ్వు టైం ఇవ్వవు, ఓ రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోవు, ఓ డెవలప్మెంట్ గురించి ఇక్కడ కావాలంటే చర్య టైం ఇచ్చేదే లేదు. నీకు మా పార్టీకి పోలిక, ఒక నియంత్రణను ఒక నియంతకు ఏం గట్టి పట్టిందో గతంలో చూసింది తెలంగాణ ప్రజలు. అంతకంటే ఎక్కువ నియంత్రణ ఈరోజు నువ్వు మారినావు,
తెలంగాణ ప్రజలు నేను తరిమితరిమి కొట్టేటువంటి దగ్గరలోనే ఉంది. ఆ భగవంతుడు నిన్ను ఊరికే వదిలిపెట్టడు. చేసిన పాపాలకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిన రోజు వస్తుంది. నువ్వు మాట్లాడేటువంటి అబద్ధాలకు, ప్రజలను చేసే మోసాలకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఖబర్దార్ అడ్డగోలు నోటికొచ్చినట్టు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడి, ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, మాటి మాటికి భారత ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని దోషణ చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తే బిడ్డ ఖబర్దార్. ఏం ఆరోపణలమ్మా? ఇప్పుడు చెప్పిన కదా, చేయమని రాజీనామా ఆయనను. ఇప్పుడు చెప్పిన కదా, ఆయన ఆరోపణల్లో బస లేదు, నిజం లేదు, అన్ని అబద్ధాలేని. చేయమనండి ఆ రాజీనామా. ఆయన రాజీనామా చేసే రోజు వస్తుంది, వాళ్ళ అయ్యా రాజీనామా చేస్తే రోజు వస్తుంది. ఈయన రాజీనామాతో ఎవరికి పని ఉంది? వాళ్ళ అయ్యా చేయాలి రాజీనామా. ఈయన రాజీనామా చేస్తే బిడ్డను పెట్టుకుంటాడు. ఏమున్నది అక్కడ రాజీనామా చేస్తే? వాళ్ళ అయ్యా రాజీనామా చేయాలా? ఆయన వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బుర్ర మంది తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి లాగా. ప్రోటోకాల్ తిన గద్వాలకు వస్తే వాళ్ళ మీటింగ్ వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ మధ్యరాత్రి నుంచి అరెస్టులు, మిడ్ నైట్ 2 o'clock నుంచి అరెస్టులు. ఎందుకు చేసినావయ్యా అరెస్టులు? మరి అరెస్టులు ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నావు, బ్రహ్మాండంగా ప్రజలకు అన్ని కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు, పెన్షన్ ఇచ్చినావు, రైతు బంధు ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. మరి ఎందుకయ్యా నిన్ను ప్రజలు అంటుకుంటారని భయం నీకు? ఎందుకు భయం? ఎందుకు పోలీసులు? ఎందుకు రాత్రి అరెస్టులు? ఎందుకు రిప్రజెంటేషన్ తీసుకొని ఇంకా నీకు ఇబ్బంది ఏమి? నీకేం పాపం హైదరాబాద్కి వచ్చి నీ టైం అడగలే? నువ్వు వచ్చిన కదా రిప్రజెంటేషన్ ఇస్తాం, ఒక కాగితం ఇస్తాం, టైం ఏమి అడిగిండ్రు? దానికి కూడా టైం ఇవ్వ. వాల్మీకులు పోతే వాల్మీకులను రచ్చగచ్చ కొట్టి కొట్టి పాడేసిండు. మొత్తం ఒళ్ళంత ఎర్రగా అయిపోయింది వాల్మీకులై. ఇదా పద్ధతి, ఎట్లా ఉంది పాలన? ఇదా ఒక ప్రజాస్వామ్య పాలన. వీళ్ళ ప్రశ్నించేది మమ్మల్ని, అర్హత ఉందా? మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. పార్టీ గురించి మనం విమర్శించే అర్హత లేదు. ఏ అర్హత లేనటువంటి వీళ్ళు మమ్మల్ని ఛాలెంజ్ చేసేది. నేను చెప్పిన ఛాలెంజ్ రమ్మని, దమ్ము ఉంటే ఛాలెంజ్ స్వీకరించు, రా గద్వాల చైర్మన్ అని చౌరస్తా దగ్గర మాట్లాడదాం. నువ్వేం చేసినావు చెప్పాడు వచ్చి.